సంఘటన జరిగిన తర్వాత పరిణామాలు పాత్రికేయ మిత్రులు అందరికీ తెలిసిందే. మేము రాజమండ్రి దళిత జేఏసి ప్రారంభించి మొట్టమొదట ఇదే హాల్లో పాత్రికేయులు సమావేశం పెట్టడం జరిగింది. రెండో దఫాగా మరి పోలీస్ యంత్రాంగాన్ని కలిసి డాక్టర్ గారి తరఫున అక్కడ ఉండే సమస్యలన్నీ చెప్పడం జరిగింది. మరి అలాగే పేషెంట్లు కడుతున్న బాధలకి మరి ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారిని కలిసి మరి కొంతమంది పేషెంట్లు డైరెక్ట్గా ఆవిడతో వినిపించుకోవడం జరిగింది. ఏదైతే సంఘటన జరిగిన ఆ విషయాలన్నీ ఆవిడ చాలా పోలోషంగా అర్థం చేసుకొని, అరే ఒక దళిత డాక్టర్ని ఇబ్బంది పెడుతున్నారు, డాక్టర్తో పాటు ప్రజలు వైద్యం అందకుండా ఇబ్బంది పడుతున్నారు అని ఆలోచన చేసి మరి ఆవిడ వెంటనే రెవెన్యూ సిబ్బందికి పోలీస్ యంత్రాంగానికి కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి నిన్న తెరిపించడం జరిగింది. మరి ఆవిడకి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ ఉద్యమంలో మా సోదరులు పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరు చెప్పిన జయభీములు తెలియజేస్తూ, అతి ముఖ్యంగా మరి మా విషయాలన్నీ కూడా ప్రజలకు చేరవేస్తున్న ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళు మాకు చాలా సహకరించారు. అలాగే మరి ఇంతకు వాసు చెప్పినట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగం మటుకి ఆవిడకి ఏకపక్షంగా చేశారు. తర్వాత నిన్నటి దినాన్ని కూడా రెవెన్యూ సిబ్బంది హాస్పిటల్ తెరిస్తే మరి పేషెంట్లు వెళ్లకుండా ఆవిడ దారికి అడ్డంగా ఉన్నప్పుడు కానీ పోలీసు యంత్రాంగం కనీసం సపోర్ట్ చేయకుండా మాట్లాడకుండా ఉండడం చాలా విచారకరం. అంటే దీన్ని బట్టి ఆవిడ వెనకాతలున్న పెద్దలు ఆడుతున్న నాటకానికి వీళ్ళు వత్తాస పలుకుతున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ విషయం మీద మేము ఎస్పీ గారిని కూడా కలిసి మా దళిత జేఏసీని కలిసి ఆ పోలీస్ యంత్రాంగం మీద మేము కంప్లైంట్ కూడా ఇస్తాం. అలాగే మరి నిన్న ఎస్ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి మరి ప్రతినిధులు ఎంపీ భరత్రామ్ గారు వచ్చారు. ఏదైతే మరి మేము ఉద్యమంలో భాగంగా నిరసన తెలియజేశాం, నిరసన తెలియజేస్తే మమ్మల్ని సబ్ కలెక్టర్ గారు భరత్రామ్ గారు పిలిపించి మరి భరత్రామ్ గారి విషయంలో మేము ఆనందపడే విషయం ఏంటంటే, ఏదైతే కుటుంబ సమస్య ఉందో కుటుంబ సమస్యని ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి సమస్యని పరిష్కరిస్తాను అని హామీ ఇవ్వడంతో మేము హ్యాపీ ఫీల్ అయ్యాం. ఏదైతే సబ్ కలెక్టర్ గారు తెరిపిస్తానన్నారో సబ్ కలెక్టర్ గారు తెరిపించడానికి మరి ఎంపీ గారు కూడా సహకారం చేశారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీ గారికి ఇంకో సూచన చేస్తున్నాం. మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకునేలాగా మరి అతి త్వరలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేయాలి. అంటే వాళ్ళిద్దరు కుటుంబ సమస్యలు వాళ్ళకున్నా మేము మాత్రం హాస్పిటల్ తెరవాలనుకున్నాం, మా కోరిక నెరవేరింది. కానీ దాంతోపాటు కుటుంబ సమస్య కూడా సమస్య జటిలమైతే మంచిదని మేము ఆశిస్తున్నాం.